ఫ్లైట్ ఎక్కుతున్న ప్రతి ప్యాసింజర్ కి ఒక పారాషూట్ ని ఇస్తే ఫ్లైట్ లో వచ్చే ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఆ ప్యాసింజర్ ఆ పారాషూట్ ని యూస్ చేసి సేఫ్ గా ల్యాండ్ పైకి ల్యాండ్ అవుతాడు కదా. మరి ఎందుకని ప్రతి ఒక్క ప్యాసింజర్ కి ఒక పారాషూట్ ని ప్రొవైడ్ చేయట్లేదు? ఫస్ట్ థింగ్ ఆ పారాషూట్స్ ని హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. మీకు ఆల్రెడీ హ్యాండ్లింగ్ తెలుసనే అనుకున్నా, పారాషూట్స్ వేసుకొని స్కై డైవ్ చేస్తుంటారు కదా, గ్రౌండ్ నుంచి 10,000 to 13,000 ఫీట్ డిస్టెన్స్ లోనే జరుగుతుంది. కానీ కమర్షియల్ ఫ్లైట్స్ గ్రౌండ్ నుంచి 35,000 to 40,000 ఫీట్ లో ఫ్లై అవుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ ఎయిర్ లో మనం బ్రీత్ ఊపిరి కూడా తీసుకోలేం. కాబట్టి ఏరోప్లైన్ లో డిఫరెంట్ ప్రెషర్ తో సిస్టమ్ ఉంటుంది. ఏరోప్లైన్ లో ఉన్న ప్రెషర్ కి అవుట్ సైడ్ ఉన్న ప్రెషర్ కి డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆ డోర్ ని ఓపెన్ చేయలేం. అండ్ అంత హైట్ లో ఉన్న టెంపరేచర్ కూడా -40 to -50 డిగ్రీ సెంటిగ్రేడ్ గా ఉంటుంది. సో ఈవెన్ మనం పారాషూట్ తో కిందకి రావాలనుకున్నా పారాషూట్ ఒకటే సరిపోదు, ఆక్సిజన్ సిలిండర్ అండ్ అక్కడ ఉన్న మైనస్ టెంపరేచర్స్ ని తట్టుకునే ఒక స్పెషల్ సూట్ కూడా ఉండాలి. వీటన్నిటిని కలిపి ఒక్కొక్క ప్యాసింజర్ కి ఏరోప్లైన్ లో పెడుతూ వస్తే వాటి వెయిట్ చాలా ఎక్కువ అయిపోతుంది. దీంతో ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతూ ఎయిర్లైన్ కంపెనీకి అది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రైస్ ని టికెట్ ప్రైస్ లో ఉంచుతారు. ఇలాంటి కంటెంట్ ఛానల్లో చాలా ఉంది, చూడండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.